నమస్తే అండి నా పేరు రత్నము అడ్వకేట్ని మేము ఉండేది హైదరాబాదు ఈ చిన్న వీడియో ద్వారా ఒక ముఖ్యమైన అంశాన్ని మీ దగ్గర తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము అదేంటంటే ఈ ప్రపంచం ప్రస్తుత ప్రపంచంలో ఎక్కువ మంది అధిక శాతం వాడుతున్న ఒకే ఒక ఎక్విప్మెంట్ మొబైల్ ఒక రీసెంట్ రీసెర్చ్ ప్రకారం ఏంటంటే యావరేజ్న మొబైల్స్ వాడేవాళ్ళు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ మూడు నుంచి నాలుగు గంటల సేపు మొబైల్తో గడుపుతున్నారు అది రీసెర్చ్లో తేలింది కొన్ని దేశాల్లో దానికన్నా ఎక్కువ గంటలు వాడుతున్నారు అసలు ఈ మొబైల్ వాడకం అనేది ఇంత పెనట్రేషన్ అయిపోయి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చేసి చేతుల్లోంచి జేబుల్లోకి బెడ్రూమ్ల్లోకి ఒంటింట్లోకి అసలు అన్ని అది మొబైల్ చేయాలని ప్లేస్ అంటే లేదు అది పెనట్రేషన్ ఎక్కువైపోయింది రెండోది ఈ మొబైల్ని చేతితో పట్టుకుంటే చాలా బరువుగా ఉంది ఎక్కువసేపు వాడలేకపోతున్నాం అనే కాన్సెప్ట్ వచ్చాయి చాలా కంపెనీలు ఈ బ్లూటూత్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినాయి బ్లూటూత్ అంటే మీకు తెలిసే ఉంటుంది అది కనెక్టివిటీ రిమోట్ కనెక్టివిటీలో మొబైల్ని ఆపరేట్ చేయచ్చు దాని ద్వారా రెండోది ఇయర్ ఫోన్స్ తర్వాత కొంచెం క్వాలిటీ ఉన్న హెడ్ ఫోన్స్ ఇవన్నీ వాడుతున్నారు దీనివల్ల ఏంటంటే ఈజీగా ఏది పడితే అది మన బ్రెయిన్లోకి ఎక్కేస్తుంది ఎగ్జామ్ యూట్యూబ్ ఛానల్ తీసుకోండి యూట్యూబ్లో ఒకటి కొట్టారనుకోండి ఏదో ఒక పాట కొట్టారు ఏదో ప్రోగ్రామ్ కొట్టారు ఏదో ఒక మోటివేషన్ స్పీచ్ కొట్టారు ఆ స్పీచ్ అయిపోయిన వెంటనే ఎప్పుడైతే మీరు బ్లూటూత్ వాడకంలో ఉన్నారో మొబైల్ని పక్క పెట్టి ఇంట్లో ఇటు తిరుగుతున్నారో ఒక వీడియో అయిపోయిన వెంటనే ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ సెకండ్స్ గ్యాప్లో ఆటోమేటిక్గా రెలవెంట్ వీడియో కానీ ఇర్రెలివెంట్ వీడియో కానీ స్టార్ట్ అయిపోతుంది అది ఆటోమేటిక్గా అయిపోతుంది మీకు తెలియట్లేదు అసలు ఎంతసేపు మీరు మొబైల్లో టైంని కేటాయిస్తున్నారు ఈ హెడ్ ఫోన్స్ తర్వాత బ్లూటూత్ హ్యాండ్స్ ఫ్రీ ఫోన్స్ వచ్చిన తర్వాత వాడకం మరీ ఎక్కువైపోయింది ఎట్లా అంటే మన శరీరంలో ఒక భాగాన్ని చెవుల్ని ఊరికి మొబైల్ కప్ చెప్పేసి మన పనిలో మనం ఉండిపోతున్నాం వంట చేస్తున్నాము మొబైల్ ఆన్లో ఉంది టీవీ చూస్తున్నాం మొబైల్ ఆన్ భర్తతో మాట్లాడుతున్నాము మొబైల్ ఆన్ అది ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక వీడియో బ్యాక్గ్రౌండ్లో నడుస్తూనే ఉంది మీరు భర్తతో మాట్లాడుతూనే ఉన్నారు పిల్లలతో మాట్లాడుతున్నారు మీ కమ్యూనికేషన్ ఏముంది చెప్పండి ఇప్పుడు ఆ టైము క్వాలిటీ టైం కాదు ఒక మీరు కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు మొబైల్ ఆన్లో పెడితే అది మొబైల్ టైం అది ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నారు వాడేదో వీడియో చూసుకుంటూ కూర్చుంటే వీడియోదే వీడియో చూసుకుంటూ కూర్చో మధ్యలో ఏం జరిగింది మాట మధ్యలో అంటే అది మొబైల్ టైం మీ టైం కానీ కాదు క్వాలిటీ టైం స్పెండ్ చేయాలంటే కనుక అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ఎక్విప్మెంట్స్ని ఒక పక్క పెట్టి స్టార్ట్ ది కాను అది హ్యూమన్ రిలేషన్స్ అవి ఇప్పుడు జీరోకి వచ్చేస్తుంది చాలా దేశాల్లో భారతదేశం ఎక్సెప్షన్ అయితే ఏం కాదు అట్లా ఈ పెనేషన్ వచ్చేసరికి ఏమిటంటే మొబైల్ ఆన్లో పెట్టేసి బ్లూటూత్ పెట్టేసి వాళ్ళ పనిలో వాళ్ళు ఉండటం మొబైల్ పనులు ఒక వీడియో అయిపోయిన తర్వాత ట్వంటీ థర్టీ సెకండ్స్ గ్యాప్లో ఆటోమేటిక్గా సెకండ్ వీడియో స్టార్ట్ అయిపోతుంది అసలు మనం మొబైల్ ఆన్ చేసిన తర్వాత ఏ వీడియో చూద్దాం అనుకుంటున్నాము ఏ వీడియో చూస్తున్నాం ఒక్క పది నిమిషాలు మనకు నచ్చిన వీడియో చూసిన తర్వాత మనం ఏ వీడియో చూడాలో అన్న విషయం మర్చిపోతే ఆటోమేటిక్గా వచ్చే సెకండ్ వీడియో అది ఏదైనా సరే ఆటోమేటిక్ అన్ అయిపోతుంది దాన్ని స్టాప్ చేసి మళ్ళీ మనకు నచ్చిన వీడియో పెట్టుకోవడానికి మనకు బద్ధకం అలాగే ప్రపంచంలో అసలు మనకి పనికిరాని శబ్దాలు పనికిరైన ఇన్ఫర్మేషన్ మొబైల్లో ఆటోమేటిక్గా వచ్చేసి మన మైండ్లోకి మన మనసులోకి వెళ్ళిపోతుంది ఇది ఒకటి రెండోది ఏంటంటే నిరంతరం వాడడం వల్ల భగవంతుడిచ్చిన అవయవాలు చెవులు కూడా వాటి యొక్క ప్రాధాన్యం తక్కువేం కాదు పంచేంద్రియాలు అది కూడా ఒకటి అది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎప్పుడు కూడా కనెక్టివిటీ పెట్టేసి స్పీకర్లు పెట్టేసి హెడ్ఫోన్స్ పెట్టి అలా వింటూ ఉంటే కనుక అవి కొంతకాలానికి అవి చెడిపోయే టైం దగ్గర పడిందని మనం అనుకోవాలి ఇంకోటి ఈ హయ్యెస్ట్ టెక్నాలజీ వాడిన తర్వాత బ్లూటూత్ వచ్చిన తర్వాత అసలు బళ్ళ మీద వెళ్ళేవాళ్ళు కార్లు వెళ్ళేవాళ్ళు బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు ఒక నాలుగు గంటలు బస్సులో ప్రయాణం చేస్తే నాలుగు గంటలు చెవిలో ఇయర్ ఫోన్సే ఉంటున్నాయి ఇయర్ ఫోన్స్ వాడడం తప్పని కాదు దేన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి తర్వాత రోడ్డు మీద జరిగే ప్రమాదాల గురించి ఈ చాలా చాలా ప్రమాదాలు రోడ్డు మీద ఈ మొబైల్స్ వాడడం వల్ల రెండోది ఏంటంటే ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అసలు ముందు ఏదొస్తుందో వస్తుందో కూడా కనిపించినంతగా అలా ట్రాన్స్లో ఉండిపోయి రోడ్డు మీద జనరల్ ట్రావెల్ చేస్తున్నారు రెండోది ఏంటంటే నడుచుకుంటూ వెళ్దాం ఎదరో ముళ్ళకంపు ఉందా గొయ్యి ఉందా రోడ్డు ఉందా మనుషులు ఉన్నారా వెహికల్ వస్తుందా ఇవన్నిట్లో కూడా దేని మీద ఫోకస్ లేకుండా అలా వెళ్ళిపోతున్నారు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి తర్వాత దీనికి ప్లస్ ఉందంటే కానీ ప్లస్ ఉంది మైనస్ ఉంది మైనస్ ఎక్కువ ఉన్నాయి ఎట్లాంటి ప్లస్ ఏంటంటే కనుక హ్యాండ్స్ ఫ్రీ తగ్గ పాటలు వినొచ్చు ఎంజాయ్ చేయొచ్చు నీ పనులు చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మీ ఫోకస్ డివైడ్ అయిపోతుంది మామూలుగా ఏంటంటే ఏదైనా ఒక మనిషి ఏదైనా ఒక పని ఒకసారి చేయగలడు రెండు పనులు చేస్తే కదా అది మల్టీ టాస్కింగ్ అది మల్టీ టాస్కింగ్ అసలు మీరు గుడ్ రిజల్ట్ ఇవ్వదు దానికి అంత రిజల్ట్స్ కూడా ఏమి లేదు మేము చూసింది ఒక సన్నివేశం చెప్తాం ఒక అమ్మాయి అబ్బాయి స్కూటర్ మీద వెళ్తున్నారు రీసెంట్గా జరిగింది ఇది వాళ్ళు వెళ్తున్నారు అమ్మాయి హెడ్ ఫోన్స్ పెట్టుకుంది అమ్మాయి డ్రైవ్ చేస్తుంది స్కూటర్ హెడ్ ఫోన్స్ పెట్టుకుంది దానిపైన ఒక చున్నీ కప్పుకుంది మొత్తం ఇప్పుడు ఆ చున్నీ కప్పుకుని గట్టిగా కప్పేసుకుని కళ్ళు కనిపించేంత మాత్రమే స్పేసించి మొత్తం కప్పేసుకుంది రయ్యం అంటూ ఒక స్లోప్లో దిగారాళ్ళు అమ్మాయి స్కూటర్ డ్రైవ్ చేసింది వెనకాల అబ్బాయి కూర్చున్నాడు ఆ అమ్మాయి ఫోన్స్ పెట్టుకుంది పైన చున్నీ కప్పింది పైన టర్బన్లో మొత్తం కట్టేసింది కసక్కని కిందకు రాగానే టర్నింగ్ తీసుకుంది ఆ టర్నింగ్లో పెద్ద ఇసుక మ్యాట్ ఉంది ఆ ఇసుక మ్యాట్లో బండి పడిపోయింది నేను అదే రోడ్డు ట్రావెల్ చేస్తున్నాం ఆ అమ్మాయి పడిపోయింది అమ్మాయి మీద బండి బండి మీద అబ్బాయి పడ్డాడు ఆ అమ్మాయి లేగలేని పరిస్థితి షీ వాజ్ లిటరలీ డైవింగ్ ఫర్ గ్యాస్పింగ్ ఊపిరి పీల్చడానికి కూడా అమ్మాయికి స్తోమత లేకుండా అలా పడిపోయింది మేము గబగబ వెళ్ళాము ఆ బండి తీసాం అబ్బాయిని తీసాం బండి తీసిన తర్వాత అమ్మాయి కట్టేసిన చున్నుని గట్టిగా పట్టుకుని లాగేస్తే అమ్మాయి గాలి పీల్చుకుంది అక్కడ ఏం జరిగిందంటే ఈ హెడ్ ఫోన్స్ పెట్టేసింది బయట జరిగి వినపట్టలేదు పక్కన హార్ వినపట్టలేదు ఆ పైన చున్నీని రెండు కళ్ళకి రెండు చెవులకి మొత్తం మొహంతో కప్పేసుకుంది టైట్ అయిపోయింది ఊపిరి పీల్చుకోలేకపోతుంది అమ్మాయి ఐదు నిమిషాలు అయితే కనుక చనిపోయే పరిస్థితి అప్పుడు మేము గబగబా ఆ చున్నీ లాగేసి క కట్టుకున్న చున్నీ లాగేసి కొంచెం ఆవిడ గాలి వచ్చే విధంగా వస్తే కానీ గాలి పీల్చుకుంది తర్వాత చూస్తే ఆవిడ రెండు చెవుల్లో కూడా హెడ్ఫోన్స్ ఉన్నాయి ఆ వెనక నుంచి గట్టిగా అరుపులు వచ్చింది మేము కూడా ఎక్కడ ఉన్నాం అమ్మ చూసుకుని వెళ్ళిన వెనకాల ఎదర ఇసుకుంది టర్నింగ్లో ఇసుకుంది చెప్పి ఎంతమంది చెప్పినా అమ్మాయికి వినపడలేదు వినకుండా ఉంటున్న కారణం ఏంటి ఎందుకు వినపడలేదంటే ఆ అమ్మాయికి గట్టిగా చెవులు హెడ్ఫోన్స్ పెట్టుకుని టైట్గా టైట్ చేసేసి వెళ్ళిపోతుంది అమ్మాయి మరి ఆ అమ్మాయిని కాపాడింది ఎవరు చెప్పండి చుట్టుపక్కల ఉన్న మనుషులు అంటే మనుషులే కాపాడారు లేకపోతే అమ్మాయి పరిస్థితి ఏంటి అదే నైట్ టైం వెళ్ళింది అనుకోండి అమ్మాయి పడిపోయింది ఊపిరి ఆటలేదు ఎవరు వస్తారు ఆ టైంలో వచ్చేవాళ్ళు ఎవరు లేరు అమ్మాయి పడిపోయింది బండి పడిపోయింది అబ్బాయి పడిపోయాడు వాళ్ళందరూ దెబ్బలు ఇది డే టైంలో జరిగింది కాబట్టి ఎవరిని వచ్చి చూసి వాళ్ళకి హెల్ప్ చేశారు లేకపోతే పరిస్థితి ఏంటి తెల్లారు ఎవరిని చూసారు వాళ్ళ పరిస్థితి మీకు తెలియని విషయం కాదు ఒక నాలుగు నిమిషాలు గాలి ఆడలేదనుకోండి ఇంక మనం ఆ మాట ఏం ఆడతాం ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అంతేకాకుండా ఇప్పుడు ఇళ్ళల్లో కూడా ఏం జరుగుతుందంటే ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు తల్లిదండ్రి వాళ్ళిద్దరు పెళ్ళి ఉంటే కనుక అందరూ మొబైల్స్ వాడు నుంచి పెట్టేసుకోవటం ఎవడు కూడా వాళ్ళది అసలు తెలియ తెలియదు ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళు మాట్లాడి కమ్యూనికేటివ్ స్కిల్స్ అయితే లేవు అందరూ కూర్చుని ఒక విషయం టాపిక్ డిస్కస్ చేద్దామంటే టైం ఉండదు ఎవరి మొబైల్స్లో వాళ్ళు ఎవరు ఇయర్ ఫోన్స్తో వాళ్ళు ఎవరు హెడ్ ఫోన్స్తో వాళ్ళు ఇంట్లో ఉన్న నలుగురు కూడా ఎలా ఉందంటే అపరిచితులలాగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళ ప్రయాణం వాళ్ళది వాళ్ళ బోధన వాళ్ళది ఎవరికి టైం వస్తే వాళ్ళు బోన్ చేస్తున్నారు భోజనం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు క్వాలిటీ టైం మీద ఏమీ లేదు అందరు బోన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అట్లీస్ట్ మొబైల్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఇంట్లో రోజుకి కనీసం గంట సేపు ఉండాలండి అట్లా కాకుండా మీరు పడుకునే ముందు కూడా అలా నిరంతర చెవుల్లో పెట్టి పడుకోవటమే అవి ఒక్కసారి కాలిపోతే చెవులు కాలిపోతున్నాయి అంత అవసరం ఏంది ప్లస్ అట్ సేమ్ టైం ట్రావెల్ చేసేవాడు టూ వీలర్ ఎక్స్క్లూజివ్లీ టూ వీలర్ ట్రావెలింగ్ అండి చేసేవాళ్ళు హెడ్ఫోన్స్ పెట్టడం దాని మీద హెల్మెట్ పెట్టడం లోపల మొబైల్ పెట్టడం ఎలా చెప్పండి మైండ్ ఒకేసారి అన్నింటి మీద ఎలా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఎలా ఫోకస్ చేస్తే చెప్పండి చెవులు దారి చెవులే మొబైల్ మొబైలే ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియానే వీడిదారి వీడిదే లైట్ వచ్చినా కూడా బ్రేక్ వేయాలి అన్న విషయాన్ని మర్చిపోయి ఆ మొబైల్ మ్యాన్ పడిపోయి రెడ్ లైట్ని క్రాస్ చేసి జంప్ చేసి పట్టుబడిన సందర్భాలు చాలా చాలా ఉన్నాయి అది చెవుల్లో పెట్టుకుని ఫుల్ సౌండ్లో వింటుంటే వచ్చి వాహనం వాళ్ళు ఇచ్చే సిగ్నల్ కానీ హార్న్ కానీ వినిపించుకోవట్లేదు పైగా తిరిగి వాళ్ళని కోపాడుతున్నారు వాళ్ళని మాట్లాడుతున్నారు మరి అయితే ఎలాగా ఇప్పుడు భారతదేశం చూసుకుంటే కనుక భారతదేశంలో ఉన్న ఉన్న దాటిలో దాదాపు ఎనభై శాతం మంది యూతే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రపంచ స్ట్రాటజీ తీసుకుంటే కనుక ఎక్కువ మంది యూత్ ఉన్న దేశాల భారతదేశం ఒకటి రష్యా ఎక్కువ మంది సిక్స్టీ ప్లస్ దాటిన వాళ్ళు ఉన్న దేశం రష్యా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలలోపు యంగ్స్టర్స్ ఉన్న దేశం భారతదేశం మరి ఇట్లా ఉన్న ఈ స్టేజ్లో ఉన్న భారతదేశంలోనే ఇంత యూ యూత్ యువత దాదాపుగా నాలుగు గంటల సేపు రోజుకి మొబైల్ మీద వాడుతుంటే ఇప్పుడు పరిస్థితి పరిస్థితిని చెప్పండి అంత అవసరమే ఉంది నాలుగు గంటల సేపు మొబైల్ని పట్టుకుని ఉండవలసిన అవసరం ఉంది నీకు ఏదైనా మెసేజ్లు వచ్చింది రోజులో ఒక పావు గంట పది నిమిషాలు కేటాయించి ఒక అరగంట చూపి చూసుకో ఇప్పుడు మెసేజ్ రాగానే మనం చూడ చూసి రిప్లై అయ్యకపోతే పెద్ద దేశానికి కానీ నీకు కానీ పెద్ద నష్టం అంటే ఏం లేదు మొబైల్ టైం పెట్టుకో రోజుకి ఒక అరగంట సేపు చూసుకోవాలి మొబైల్ లేదా మ్యాక్సిమం నువ్వు బిజినెస్ మ్యాగ్ అయితే ఒక అరగంట సేపు ఒక గంట సేపు చూసుకోవాలి ఇప్పుడు నీకు జీవితంలో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో నాలుగు గంటలు మొబైల్ కేటాయిస్తే కనుక మూడు గంటలు మొబైల్ కేటాయిస్తే నువ్వు సాధించే ప్రగతి చెప్పు ఒకసారి నువ్వు ఫోకస్ అటెన్షన్ పెట్టి మొబైల్ మీద మూడు గంటలు పెట్టు నీ జీవితంలో ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి నేను మొబైల్ తీసుకెళ్తుందంటే కనుక నువ్వు నాలుగు గంటలు కేటాయించు ఎట్లాగా నువ్వు చదువుకుండా దాని నిమిత్తం కేటాయించు నువ్వు ఒక బిజినెస్ పర్సన్వి ప్రపంచంలో ఏం జరుగుతుంది భారతదేశంలో ఏం జరుగుతుంది నువ్వు ఎంచుకున్న రంగంలో ఏదేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి అన్న వాటి మీద నువ్వు ఫోకస్ పెట్టి నాలుగు గంటలు పెడితే కనుక నీ అభివృద్ధి నీతో కాకుండా నీతో పాటు సన్నిహితులుగా ఉన్న నీ ఫ్రెండ్స్ని చుట్టాలని నీ కుటుంబ సభ్యుల్ని ఒక స్థాయికి తీసుకెళ్తాయి అట్లే కాకుండా చూసిన వీడియోని చూస్తే ఒక వీడియో చూద్దామని ఆన్ చేస్తే మనం ఏం చేస్తాం చెప్పండి ఒక మంచి స్పీచ్ ఉంది ఒక మంచి వక్త లేకపోతే ఒక మంచి టాపిక్ నువ్వేదో నేర్చుకోవాలి నువ్వు ఆన్ చేసిన తర్వాత యూట్యూబ్లో ఒకటి చూద్దాం అనుకుంటే కనుక నువ్వు చూసేది ఒకటే చూస్తావు నీ కోరిక ప్రకారంగా తర్వాత వచ్చే నూట డెబ్బై వీడియోస్ అన్నీ కూడా నీకు వచ్చేస్తాయి అది నువ్వు ఆపాలంటే కనుక కొంచెం లిబరల్గా ఉండి సరే అని ఊగొట్టామనుకో వన్ బై వన్ వన్ బై వన్ అట్లా నాలుగైదు గంటలేముటి నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు రాత్రి రెండు గంటల వరకు వీడియోస్ చూసి పడుకునే కుటుంబాలు చాలా చాలా ఉన్నాయి నాకు తెలిసే అలా భారతదేశంలో ప్రపంచంలో పక్క పెట్టండి మనం మన ఈ వీడియో ద్వారా ఎవరైనా బాగు చేద్దామని వాళ్ళకైతే చెప్దామని ఉద్దేశం ఏం కాదు ఎవరు కూడా ఎవరు చెప్పిన మాటలు వినరు కాకపోతే బయట జరుగుతున్న వాటిని కొంచెం ఒక మీడియా ద్వారా ఈ వీడియో ద్వారా మీ దగ్గర తీసుకొచ్చామనుకోండి కొంచెం ఏదైనా సరే ఈ వీడియో చూస్తున్న కనీసం వంద మందిలో ఇద్దరు అరే ఇది చెప్పారు ఇన్న కొంచెం మన పాటిని చూస్తే ఎలా ఉండుతుంది లేదా మనకు అనుకునే స్పెసిఫిక్ రంగంలో మనం మొబైల్ వాడి మీరు ఏదో ఒక ఇండస్ట్రీలో ఉన్నారు అలా చదువుకుంటున్నారు విద్యార్థులు ఓకే ఈ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ ఎట్లా చేయాలి అన్న వాటి మీద మీరు మొబైల్ని వాడుకుంటే అడ్వాంటేజ్ తప్ప ఉంది కాదు ఏదో ఒకటి వాడేద్దాం అనుకుంటే కనుక మీకు ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే మీ మొబైల్ని మీరు వాడడం కాదు మొబైలే మిమ్మల్ని వాడేస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ